తెలంగాణలో నేడు పల్స్ పోలియో నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రంథాలయాలు, బస్ స్టాండ్లు, పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 5.5 లక్షల పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో మాత్రం రాత్రి 8 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని హరీష్ రావు వెల్లడించారు. సోమ మంగళవారాల్లో సిబ్బంది ఇంటింటికి తిరిగి టీకా వేసుకుని వారిని గుర్తించి వేస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో మొత్తం 38 లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. కేంద్రం రారాయిసు కొనేందుకు సిద్ధంగా ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ యాసంగి బొట్లను కొనాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్రం యాసంగికి సంబంధించిన రారాయిస్ కొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వడ్లను కొనం అంటుందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కామారెడ్డిలోని పర్నికా హోటల్లో బీజేపీ మీడియా సమావేశంలో బండి సంజయ్ కేసీఆర్పై ఫైర్ అయ్యారు. అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై బండి సంజయ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ తన చేతకానితనాన్ని కప్పుపుచ్చుకునేందుకు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంటాడని సంజయ్ దుయ్యబట్టారు. ఉన్నటి వరకు కూడా ప్రతి గింజ నేనేగుంటా కేంద్రాన్ని ఏంది పెత్తనమని చెప్పింది రాష్ట్ర ముఖ్యమంత్రి. మన అసలు బండారం అంతా బయటపడ్డది, రైతాంగం గ్రహించింది. అరే ఇన్ని రోజులు ఈ అబద్ధాల కోరు వాగిందే వాగి మురిగిందే మురిగి ఇవాళ ప్రతి గింజ నేనేగుంటా అని చెప్పి ఇలా మోసం చేసిండు, అబద్ధాలు చెప్పిండు. అసలు కొనేది కేంద్రము, ఈయన కేవలం మధ్యలో బ్రోకరేజ్ చేస్తాడు, మధ్యవర్తం వహిస్తాడు చెప్పి విషయం బహిర్గతమైంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం గతంలో మొన్నటికి ఏమన్నాడు, 1 కోటి మెట్రిక్ టన్ల ధాన్యం వస్తుంది, ఏడ పోయాలే, ఇండియా గేట్ దగ్గర పోయానా లేకుంటే మా మంత్రి కిషన్ రెడ్డి దగ్గర పోయానా, మరి ఏడవే రాష్ట్రంకి టిప్పలు దొరుకుతలేవా, 46 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఇస్తాను చెప్పి ఇంతవరకు ఆ మెటీరియల్ ఇంతవరకు ఇవ్వలే. ఈయన ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుందో ఇస్తా అన్నటువంటి ధాన్యమే ఇంతవరకు ఇవ్వలే. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, పోయినసారి యాసంగిలో బాయిల్డ్ రైస్ నాకు తెలిసి 20 లక్షల మెటీరియల్ బాయిల్డ్ రైస్ ఇస్తానాడు, ఇంతవరకు ఇవ్వలే. మళ్ళీ బాయిల్డ్ రైస్ ఏడమైనా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పి ఈయన చెప్పింది మీటింగ్లో. ఏడమైనాయి రైస్ మిల్లులో ఆగినాయా, ఇప్పుడు రైతుల దగ్గర ఆగిందా, ఇప్పుడు నువ్వు కొనలేదా, ఇప్పుడు బయట కన్నా బ్లాక్లు అమ్ముకున్నావా, వేరే రాష్ట్రానికి వేరే దేశాలకు అమ్ముకున్నావా, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. శివరాత్రి పండుగ సందర్భంగా గోల్నాక డివిజన్లోని అన్ని బస్తీలు, కాలనీల దగ్గర ఉన్నటువంటి దేవాలయాలను శుభ్రపరచాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు. గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు లాల్బాగ్ శివాలయంలో పారిశుద్ధ్య కార్మికులు గ్యాంగ్ వర్క్స్తో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. అన్ని దేవాలయాలు శుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచనలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా అన్ని దేవాలయాలు క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలంటూ కార్పొరేటర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ఆధ్వర్యంలో వికారాబాద్ పరిగి కేంద్రాల్లో రేవంత్ రెడ్డి పర్యటించారు. రేవంత్ రెడ్డి అభిమానులు రేవంత్ రెడ్డికి కేరింతల నడుమ ఘనస్వాగతం పలికారు. మనపూరు బహిరంగ సభకు వెళుతున్న కాంగ్రెస్ నేతకు అప్పా జంక్షన్ వద్ద భారీ స్వాగతం లభించింది. గజమాలతో సత్కరించి రాజేంద్ర నగర్ మీదుగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పరిగిలో జరిగే బహిరంగ సభకు వెళ్లారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఫ్రంట్లైన్ వారియర్లుగా సమాజానికి జర్నలిస్టులు చేసిన సేవలు ఎనలేనివని మలక్పేట ఏసీపీ వెంకటరమణ కొనియాడారు. ఐఎస్ సదన్ చౌరస్తాలోని గోకుల్ కాలేజ్ యాజమాన్యం, మలక్పేట నియోజకవర్గం, యాకత్పుర నియోజకవర్గం నేతలు జర్నలిస్టులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిపోర్టర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
करोना पैंडमिक समय में रिपोर्टर्लु तम प्राणालनु आरोग्यानी लेक्क चेयकुंडा प्रजलकु खच्चितमैन वास्तवालनु वार्तलुगा अंदजेसी विधि निर्वहण पट्ल तम निबद्धता चाटुकुन्नारनि अन्नारु। उनके सिबलिंग्स को लेकर कंटिन्यूस ऐसे चल रहा था कॉलेज विदाउट एनी मार्केटिंग। हम मार्केटिंग में कुछ भी खर्चा नहीं करते क्योंकि हम वही पैसा स्टूडेंट्स के बेनिफिट में यूज करते। लाइक आप अगर 2019 तक देखेंगे हैदराबाद सिटी लेवल में आप देखेंगे मैराथन रनर कहीं भी नहीं मिलेगा, बट गोकुल कॉलेज हैज प्रोड्यूस वन मैराथन रनर सैयद रजा 17 ईयर्स कॉलेज। यो मैराथन विजयवाड़ा में हुआ और ऑफ ओलंपिक रनर्स अपने बच्चा भी जीता नहीं बोल रहा बट वो जीत के बराबर है क्योंकि जो फर्स्ट प्लेस आए वो जो रजा को उठा के फ्लैग के साथ उसका फोटो लिए। हम सब लोग सेलिब्रिटी के पास फोटो भी ले जाते हैं मगर वो स्टूडेंट को फोटो लिए वो सेलिब्रिटी क्यों बोल रहा हूँ क्योंकि ओल्ड सिटी के अंदर कल भी मैं एक प्रोग्राम में बोला ओल्ड सिटी बोल रहे हैं वो न्यू फर्स्ट सिटी है। डिसीजन वी अप्रिशिएट दिस डिसीजन बिकॉज द वर्क विच यू हैव डन इज टू बी अप्रिशिएटेड एंड इट हैज टू बी गो टू द सोसाइटी दैट the plus people have been appreciated by the Gokul Junior College management. Thank you for this occasion. Thank you very much. పిల్లలకు చదువుతో పాటు సైన్స్ పై అవగాహన కావాలన్నారు బచ్పన్ స్కూల్ డైరెక్టర్ జితేంద్ర దేవి. కపిల్లలలో సృజనాత్మకతను వెలికితీయాలని తెలిపారు. నేషనల్ సైన్స్ ఫేర్ సందర్భంగా కొత్తపేటలో ఉన్న బచ్పన్ స్కూల్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి డిఆర్డిఎల్ శాస్త్రవేత్త రాజ్కుమార్ హాజరయ్యారు. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫేర్ అనేవి ఉపయోగపడతాయని వెల్లడించారు. పిల్లల్లో భయాన్ని పోగొట్టేందుకు వివిధ రంగాలలో వారి ఇష్టాలను గుర్తించినందుకు సైన్స్ ఫేర్ ఉపయోగపడుతుందని స్కూల్ డైరెక్టర్ జితేంద్ర పేర్కొన్నారు. తల్లిదండ్రుల సహకారంతో 200 ప్రాజెక్టులు విద్యార్థులు రూపొందించడం విశేషమని అన్నారు. హెడ్స్ పబ్లిక్ పాఠశాల బచ్పన్ కొత్తపేట బ్రాంచ్ మే అధ్యాపిక కామ్ కర్ రహీ హూ మై ఏక్ హిందీ అధ్యాపిక కామ్ కర్ రహీ హూ ఔర్ ఆజ్ హమారే పాఠశాల మే సైన్స్ ఫేర్ మనా రహే హే పూరే బచ్చే यहाँ के जो भी बच्चे पढ़ते हैं जितने भी बच्चे पढ़ रहे हैं सभी के सभी बच्चे बहुत सारे मॉडल्स सभी सब्जेक्ट से मॉडल्स बना के लाए हैं और सभी बच्चे भी अपने अपने मॉडल्स के बारे में बहुत अच्छे तरीके से एक्सप्लेन कर रहे हैं और ये सारे मॉडल्स बनाने में और एक्सप्लेन करने में हमारे पूरे अध्यापक और अध्यापिकागण और हमारे पाठशाला के सभी मैनेजमेंट का भी बहुत अच्छा मदद हमको मिला और जो भी बच्चे एक्सप्लेन कर रहे हैं उनसे उनके एक्सप्लेनेशन से भी हम बहुत अच्छे तरीके से हम बहुत खुश थे। मैसेल्फ राजकुमार साइंटिस्ट वर्किंग इन डिफरेंट रिसर्च एंड डेवलपमेंट लैब हैदराबाद एंड आई एम वेरी हैप्पी टू इनॉग्रेट दिस एजुकेशनल फेयर ऑर्गेनाइज्ड बाय एकेडमिक हाइट पब्लिक स्कूल एंड द स्टूडेंट्स रियली दे हैव ब्रॉट आउट अ वंडरफुल प्रोजेक्ट्स एक्सप्लेनिंग वेरियस स्कीम्स एंड थिंग्स एंड इट वॉज सो इम्प्रेसिव एंड आई विश द स्टूडेंट्स एंड द टीचर्स all the very best for their bright future. So my name is Uma Rani. I am the parent of Sai Hasika. She is studying in Academic Heights Public School and we are located in nearby Kottapet, that is in Saubhagyapuram. So today I am very happy to share my feedback to about the education fair which is conducted by Academic Heights Public School. So after a long time, so children are very restricted to the houses only. So after the long time after the pandemic, so this program is conducted by the school is it which was very nice and I saw all the projects, all the science fair projects and I want to say that the knowledge is nothing but completely whatever we learned and it through the practically. So all the children are very good and they're showing their enthusiasm and their
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ తెలంగాణ రాష్ట్ర శిక్షణ ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో త్వరలో జిల్లా కేంద్రంలో కూడా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి గేష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ తెలంగాణ రాష్ట్ర శిక్షణ ఉపాధి సంస్థ సెట్పిన్ సంయుక్త ఆధ్వర్యంలో యూత్ హాస్టల్ ఆవరణంలో నిర్వహించిన జాబ్ మేళాను యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్తో కలిసి సవ్యసాచి ప్రారంభించారు. జాబ్ మేళలో 60 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై నియామకాలు నిర్వహించడం జరిగిందని, దాదాపు 8,000 మంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళలో ఉత్సాహంగా పాల్గొన్నట్లు వెల్లడించారు. మార్చి 5న మహబూబ్ నగర్ కేంద్రంలో, మార్చి 6న ఖమ్మం జిల్లా కేంద్రంలో జాబ్ మేళను నిర్వహించనున్నట్లు వివరించారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టామని సవ్యసాచి తెలిపారు. సెట్విన్ టీ స్టెప్ తరఫున మనం ఇవాళ ఒకటి జాబ్ మేళా ఏర్పాటు చేశాము. టీ స్టెప్ హెడ్ ఆఫీస్లో మన ప్రొఫెసర్స్లోనే ఈ జాబ్ మేళా చాలా సక్సెస్ అయింది. మోర్ దెన్ 60 కంపెనీస్ రిజిస్టర్ చేసి వాళ్ళు హెచ్ఆర్ మనుషుల్ని పంపి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. మోర్ దెన్ 8,000 యూత్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ మేళా. ఇక్కడ ఆన్ ది స్పాట్ ఎగ్జామినేషన్స్ చేయడం కూడా మనం ఏర్పాటు చేశాము, ఎవరైనా రిక్రూటర్కి అది ఫెసిలిటీ కావాలంటే. సో ఇటువంటి ప్రోగ్రామ్ చేసి సెట్ విన్ టీ స్టెప్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ గివింగ్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు యంగ్ ప్రొఫెషనల్స్కి. వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్తో పాటు జాబ్ ఇవ్వడం సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒకటి కంటిన్యూస్ ట్రైనింగ్ ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఒకటి కంటిన్యూస్ ప్రాసెస్ మొదలవుతాయి. ఇది మనం హైదరాబాదే కాకుండా జిల్లాలో కూడా చేస్తాము, ఎందుకంటే జిల్లాల నుంచి కూడా మనకి చాలా టాలెంట్ దొరుకుతాయి అని నాకు మనకి అది ఆశ ఉంది. వాళ్ళకి కూడా పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ దొరకడానికి అవకాశం కూడా ఉంటాయి. సో మనం వీఆర్ గోయింగ్ క్లోజర్ టు ది పీపుల్ అండ్ ఆర్గనైజింగ్ దిస్ జాబ్ మేళాస్ ఇన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆల్సో అండ్ వీ హోప్ దట్. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సాయిబాబా నగర్లో ఓ ప్రభుత్తుడు ఏటీఎం నగదుతో డ్రైవర్ ఉడాయించాడు. నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. పలు నగరాలు తిరిగిన అనంతరం నగరంలో జేపీఎస్లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19న రైటర్స్ సంస్థ సిబ్బంది ఏటీఎంతో నగదును జమ చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో అదును చూసి 36 లక్షల రూపాయలతో డ్రైవర్ పరారయ్యాడు. వాహనాన్ని నరసాపూర్లోని కెమెరాలు లేని అటవీ ప్రాంతంలో వదిలేసి నగదుతో ఉడాయించాడని పోలీసులు తెలిపారు. వివిధ బస్సులు మారుతూ నిజామాబాద్ చేరుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఓ ఖరీదైన సెల్ఫోన్, ఓ బంగారు గొలుసును కొనుగోలు చేశాడు. అదేవిధంగా హైదరాబాద్లోని 8.60 లక్షల విలువైన కారును కొనుగోలు చేసి దానిని వారికి తిరిగి ఇచ్చేసి నగదును తీసుకున్నట్లు విచారణలో పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి మిత్రులు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టిన పోలీసులు చివరకు పక్కా ప్లాన్తో నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 29.84 లక్షల రూపాయల నగదు, ఓ ఫోన్, ఓ బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల కోసం కేంద్రం ఆపరేషన్ గంగా నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో 219 మంది విద్యార్థులతో తొలి విమానం ముంబాయి చేరింది. భారత్ చేరిన విద్యార్థులు భారత ఎంబసీ కార్యాలయానికి కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఉక్రెయిన్ నుంచి మమ్మల్ని సేఫ్గా భారత్కు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు అంటూ పలువురు విద్యార్థులు తెలిపారు. Myself, Himanshu Agade. I'm a student from Moscow National University. I'm really happy the Indian Embassy there helped us a lot to cross the border. And in such a situation, they helped us a lot and hope for the best. I'm Ayushman Raj Singh from the Ujgorod National Medical College. I thanks to the Indian Embassy Budapest for escaping from the critical situation in Ujgorod. So very much thank to the Indian Embassy Budapest. 30 మంది ప్రయాణికులు ఉంటే చాలు కలుగును ప్రయాణంలో ఎంతో మేలు అంటూ ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతున్నారు టీఎస్ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్. శివరాత్రి పర్వదిన సందర్భంగా ఇంటి చింతకు బస్సు ప్రయాణికుల సంతృప్తి లక్ష్యంగా టీఎస్ఆర్టీసీ సేవలు అంటూ తెలిపారు. ప్రయాణికుల సేవలో తరిస్తున్న టీఎస్ఆర్టీసీ నూతన కార్యాచరణతో అడుగు ముందుకేస్తోంది. శివరాత్రి సందర్భంగా దైవ క్షేత్రాలకు వెళ్లాలనుకునే వారు 30 మంది ఉంటే చాలు నేరుగా వారి ఇంటికి లేదా కాలనీకి బస్సు వచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ సేవలను భక్తులు సమీపంలోని ఆర్టీసీ మేనేజర్ లేదా కాల్ సెంటర్ను సంప్రదించవచ్చని సజ్జనార్ తెలిపారు. పర్వదిన సమయాల్లోనూ జాతర ప్రత్యేక సందర్భాల్లోనే కాకుండా ఎప్పుడైనా టీఎస్ఆర్టీసీ ఈ సేవల్ని అందించేందుకు సిద్ధంగా ఉంటుందని చైర్మన్ వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రంలోని ఏ ప్రదేశానికైనా లేదా పొరుగు రాష్ట్రంలోని ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్లాలనుకునే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం మూలంగా ఉక్రెయిన్లో ఉన్న తెలుగు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఎలాగైనా మమ్మల్ని భారత్కు తీసుకురావాలంటూ విద్యార్థులు తల్లిదండ్రులతో బోరుమంటున్నారు. ఓల్డ్ ఆల్బిన్ పిఎస్లో ఓ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఆదినారాయణ దంపతుల కూతురు హైమావతి ఉక్రెయిన్లో జపారీ జూజియా మెడికల్ వర్సిటీలో చదువుతున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. 2017 నుంచి ఉక్రెయిన్లో నివాసం ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీడియో కాల్లో కూతురితో మాట్లాడుతూ ధైర్యం చెప్పసాగారు. వీలైనంత త్వరగా భారత ప్రభుత్వం అక్కడి నుండి భారతీయ విద్యార్థులను సురక్షితంగా దేశానికి తీసుకురావాలని వారి తల్లిదండ్రులు కోరారు. ఫోన్ చేసినా ఎత్తటం లేదు. వాళ్ళ విషయం ఎలా ఉందో ఏం కథ మాకు అర్థం కావడం లేదు. దయచేసి లాస్ట్ మాట్లాడింది నిన్న మాట్లాడింది కానీ అలా వచ్చేసి ఇంతవరకు మాట్లాడలేదు. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో టీవీలో చూసిన మాకు భయం అయిపోతుంది. దయచేసి మోడీ గారు చర్యలు తీసుకొని మా ఇండియా పిల్లలందరినీ కూడా ఇక్కడికి పంపించే ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి కేటీఆర్ కేసీఆర్ గారు అందరు దయచేసి మీకు పెద్దవాళ్ళందరికీ మీకు అందరికీ దండం పెడతాము. దయచేసి మా అమ్మాయి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉండరు. 3 రోజుల నుంచి వాళ్ళు తిండి తిప్పలేక వాళ్ళ బాధ చూస్తుంటేనే ఇక్కడ టీవీలో చూస్తుంటేనే మేము ఇక్కడ వచ్చేసి ఉండలేక ఆల్రెడీగా నాకు ఐబీపీ అయిపోయింది. నాచారం పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఫోటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లాపూర్కు చెందిన నసీర్ ఫంక్షన్ హాల్కు ఫోటో వీడియోగ్రాఫర్గా పనిచేస్తుంటాడు. ఓ వివాహానికి వీడియో ఆర్డర్ తీసుకున్నాడు. పెళ్లికి ముందు ఫోటోషూట్ చేసి ఎడిటింగ్కు ఇంకో వ్యక్తికి ఇచ్చాడు. ఎడిటింగ్ చేసిన వ్యక్తి ఆ వీడియోలను యూట్యూబ్లో పెట్టడంతో పెళ్లివారు సీరియస్ అయ్యారు. నసీర్ను బెదిరింపులకు గురి చేయసాగారు. యూట్యూబ్లో పెట్టినందుకు 80,000 రూపాయలు చెల్లించడంతో పాటు ఉచితంగా పెళ్లి ఫోటోలు వీడియోలు తీయాలని వేధించేశాగారు. వారి వేధింపులు తట్టుకోలేక నసీర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త చావుకు పెళ్లికి వీడియో తీయమన్న వారి వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడంటూ నసీర్ భార్య నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాకు న్యాయం కావాలంటూ బాధితురాలు కంట తడిపెట్టింది. రామంతపూర్లో ఆర్డర్ వచ్చింది ఆయనకి మధ్యలో అంత దేశీయులు బాగానే అంత దేశీయులు మరి ఏమైందో తెలియదు నాకు మధ్యలో. ఇక 5 రోజుల నుంచి గొడవ జరుగుతుంది. వాళ్ళకి బండి ఉంచుకొని మస్తు సతాయించారు ఆయనకి, మస్తు టార్చర్ చేసి చేసిండ్రు. అయితే ఆయన ఒప్పుకోలేదు.